అనారోగ్య పాలైపోతున్నాము, కిడ్నీలు పాడైపోయి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాము, డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇక్కడ నిన్నగాక మొన్న చింతనేని ప్రభాకర్ అంటాడు, నేను దెందులూరు నియోజకవర్గంలో 1500 కోట్లతోటి నేను అభివృద్ధి చేశానంటాడు. ఇదేనా అభివృద్ధి? అసలు ఇదేనా అభివృద్ధి? కనీసం మంచినీళ్ళ సౌకర్యం కూడా కల్పించలేనటువంటి అభివృద్ధి ఏం అభివృద్ధి? డ్రైనేజీలు మరీ ముఖ్యంగా, దానివల్ల ఎంత అనారోగ్యం పాలైపోతున్నారు. డబ్బు చూసి కాకుండా నా సర్వీసులు చూసి, నా ధైర్య సాహసాలు చూసి, ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నదన్న సమస్య చూసి ఇక్కడ ఈవిడైతే సమర్థవంతురాలని చెప్పేసి పిలిచి మరి నన్ను ఇక్కడ పోటీ చేయమంటే జరిగింది. నేను ఇక్కడ ఎప్పుడు అందుబాటులో ఉంటాను. నా అన్నదమ్ముల జోలికి కానీ, జన సైనికుల జోలికి కానీ, నా అక్క చెల్లెల జోలికి కానీ, ఏ టీడీపీ కార్యకర్తలైనా, ఏ రౌడీ ఎమ్మెల్యేలైనా జోలికి వస్తే తోలు తీసి మూలన కూర్చోబెడతా. ప్రచారంలో భాగంగా ఈరోజు కూచిపూడి గ్రామం పర్యటించడం జరిగింది. ఇక్కడ సమస్యలు తమ్ముళ్ళు కానీ గ్రామస్తులు కానీ వివరించారు. ఎలాంటి సమస్యలు అంటే మరీ ముఖ్యంగా రోడ్ల సమస్య, అలాగే డ్రైనేజీ కట్టి సగంలో ఆపేశారు. దానివల్ల ఇక్కడ మొత్తం పిల్లలు కానీ పెద్దలు కానీ అనారోగ్య పాలవుతున్నారు. మంచినీళ్ళ సమస్య, అసలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంత గోదావరి జిల్లాలో అంటారు కదా, ఇక్కడ కూడా మంచినీళ్ళ సమస్య అంటే ఏ విధంగా ఆ మంచినీళ్ళ సమస్య వల్ల అనారోగ్యం పాలైపోయి కిడ్నీలు ఫెయిల్ అయిపోయి, కిడ్నీలో రాళ్ళు కిడ్నీలు ఫెయిల్ అయిపోయి 70% ఇక్కడ ఉన్నారు మేడం గారు. ఇది పరిస్థితి ఇక్కడ. ఈ విధంగా ఇలా అనారోగ్యాలు పాలవుతున్నాము, రోడ్ల సమస్య ఉంది, మంచినీళ్ళ సమస్య ఉంది, కానీ మమ్మల్ని పట్టించుకున్న నాదుడు లేకుండా పోయారు అని ఇక్కడ ప్రజలు వాపోతున్నారు. మరి గతంలో చేసిన ఎమ్మెల్యే గారేమో 1500 కోట్లతో నేను అభివృద్ధి చేశాను అంటాడు. ఇక్కడేమో ఎక్కడ చూసినా అభివృద్ధి లేదు. చూడండి రోడ్లు ఎలా ఉన్నాయో, అక్కడ చూడండి డ్రైనేజీ ఎలా ఉందో, అలాగే ఇక్కడ అనారోగ్య పాలైపోతున్నారు. మరి ఇక్కడ ఇన్ని సమస్యలు ఈ విధంగా పెట్టుకుని ఏం అభివృద్ధి ఎక్కడ చేశారని కూడా మేము ప్రశ్నిస్తున్నాము. కాబట్టి ఖచ్చితంగా మా పార్టీ అధికారుల కోసమే, వారి కోసం పార్టీని పెట్టడం జరిగింది. అందుకని మేము అందరం కూడా ప్రచారంలో కూడా అడుగుతున్నాము, ఒకే కులం ఇక్కడ పరిపాలిస్తుంది, సామాజిక న్యాయము మార్పు అంటే ఒకటే కులం చేతుల్లో ఉండటం కాదు. 71 స్వతంత్రం వచ్చి మనకు 71 సంవత్సరాలు అవుతుంటే 65 సంవత్సరాలు ఒకే కులం పాలించింది, ఒక కులం మినహా. మరి ఇప్పుడు బీసీగా వెనకబడిన తరగతి కులాలకు చెందిన నాకు పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఇచ్చారు, ఈ ఒక్కసారికి నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ప్రతి అన్నకి ప్రతి అక్కకి మొదలు అడుగుతుంటే స్పందన చాలా బాగుంది. ఖచ్చితంగా మార్పు అనేది రావాలి. ఇప్పుడు ఒకే కులానికో ఒకే చేతుల్లోనే ఉంటే అధికారం అనేది సామాజిక న్యాయం జరగదు అని చెప్పేసి ప్రజలందరూ అన్నదమ్ములు అందరూ మార్పు కోరుతున్నారు. ఇప్పుడు ఆ మార్పు నాతోనే వస్తుందని చెప్పేసి, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మార్పు కోసం పెట్టారు. మరి ఇక్కడ దేవాలయం చూస్తే ఇక్కడ దేవాలయం ధ్వజస్తంభం పడిపోయింది, అలాగే పల్లంగా ఉంది. రామాలి పురాతనమైన 400 సంవత్సరాల క్రితం ఉన్న దేవాలయాన్ని అస్తవ్యస్తంగా పెట్టేశారు. అలాగే ప్రభుత్వ అధికారులు చుట్టుకనే ప్రజాప్రతినిధుల దృష్టిగా తీసుకెళ్ళాం, కానీ ఎటువంటి ఉపయోగం లేదక్క, మన పార్టీ వస్తుంది, నెగ్గితే మాకు ఏదైనా మాట ఇవ్వండి అక్కనని చెప్పేసి గ్రామస్తులు అడుగుతున్నారు. ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాం. నేను ఖచ్చితంగా గెలుస్తాను కాబట్టి గెలిచిన వెంటనే మీకు ఇక్కడ ధ్వజస్తంభాన్ని కానీ గుడికి సంబంధించినవి కానీ చేస్తానని చెప్పేసి గ్రామస్తులకి నేను మాట ఇస్తున్నాను. జై జనసేన. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.